Hi friends, welcome to Varasri Telugu channel. Andi, ee roju manam chicken fry tayar chesukundam. Daniki kavalsina padarthalu chicken lo oka 2 spoonla karam, oka spoon allam vellulli paste, ara spoon pasupu, oka spoon daniyal powder, ara spoon miriyal powder, next chicken masala powder oka spoon, man taste tagga salt. ఒక నిమ్మకాయని జ్యూస్ చేసుకొని వేసేసుకుందామండి. వేసుకున్నాం, ఒక నిమ్మకాయ సరిపోతుంది. తర్వాత చూద్దాం, మొత్తం చికెన్ కంతా మసాలా పట్టిలా కలిపేసుకుందామండి. శుభ్రంగా చికెన్కి మొత్తం మసాలా అంతా పట్టాలి. చాలా శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేద్దాం. ఈ లోపల ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసి 3 స్పూన్ల శనగపిండి అండి, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుందాం. సో తర్వాత ఒక అరబద్ద నిమ్మచెక్క రసం పిండి వేసుకుందామండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే, మనం ఫస్ట్లోనే వేసేసుకున్నాం అనుకోండి, అందులోనే మసాలా కలిపేటప్పుడే శనగపిండి కార్న్ఫ్లోర్ వేసేస్తే మనం చికెన్ వేసేటప్పుడు మెత్తగా అనిపిస్తుంది అండి, క్రిస్పీగా రాదు. తర్వాత ఒక పావు గంట 5 నిమిషాలైనా కూడా మెత్తబడిపోతుంది. సో ఇలా వేసాక లోపల ముక్క చూస్తే మీకు మెత్తగా అనిపిస్తుంది, పైన చూస్తే క్రిస్పీగా అనిపిస్తుంది. ఆయిల్ కాగిపోయిందండి, ఏ ముక్కకు ఆ ముక్క మనం వేసేసుకుందాం. మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా వేయలేదు, ఫుడ్ కలర్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మనం ఇట్లాగే వేసేసుకుందామండి. ఇలాగైనా కూడా మనకి మంచి కలర్ వస్తుందండి, చూడండి మీకే తెలుస్తుంది. ఒక్కసారి వండి చూస్తే మీకే ఆ తేడా ఏంటో తెలుస్తుంది. ఇట్లా మనం చేస్తే బయటికి చాలా కరకరలాడుతూ అనిపిస్తుందండి, లోపల బాగా చక్కగా ఉడికిపోతుందండి. మనం పెద్ద హైలో పెట్టద్దండి, మంట మీడియంగా పెట్టాలి, స్లోగా కూడా ఉండకూడదు, మీడియంగా కాలాలి. లేకపోతే లోపల ఉడకదండి, మనకు పైన బాగా అయిపోయి లోపల ఉడకకుండా అనిపిస్తుంది. సో చూసారా, మనం ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా మనం వేపుకునే విధానాన్ని బట్టి కలర్ఫుల్గానే ఉంటుందండి. చూసారా, మన చికెన్ పొక్కడి రెడీ అయిపోయిందండి. మంచిగా సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాం. చూసారా, కరివేపాకు ఎప్పుడూ మన వంటల్లో కరివేపాకు తప్పకుండా ఉంటుందండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. చూసారు కదా, ఉడికిపోయింది శుభ్రంగా. ఉల్లిపాయలు వేసుకున్నా, ఉల్లిపాయలు వేసుకొని తిన్నా బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండుకొచ్చండి, వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. చూసారా, ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా తక్కువ టైంలో మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ట్రై చేసి నాకు చెప్పండి.